भारतीय जनता पार्टी राष्ट्र नायकत्वा इंत वर्षम गोक्कुंदमंटे पुरुषत लेदु इंत व्यवसाय पनुललो वर्षानि लेक्क चेयकुंडा संगराम यात्रकि स्फूर्तिनिव्वालनि तरली वच्चिन साचर कार्यकर्तलकु साचर उद्यमकारुलकु युव किशोरालकु प्रेस मित्रुलंदरिकि नमस्कारं। जय तेलंगाणा। भारत माता की, भारत माता की। व्याप्तंगा देशव्याप्तंगा अंतरिंचिपोतुन्न पार्टी कांग्रेस पार्टी तन मूलं उत्तर प्रदेश गक्कने लेवबिड्ड रेंडे रेंडे एम्मेल्येल सीट्लुन्नायि नी कौन्सिल्लो ओक्क सीट लेदु। ई देशंलो नरेंद्र मोडी गारि नायकत्वंलो अन्नी वर्गाल प्रजानिकानिकि भरोसा इच्चिन पार्टी अधिकारानि कट्टबेट्टिन पार्टी भारतीय जनता पार्टी मात्रमे अनि चेप्पि इयाल प्रजलु नम्मुता उन्नारु। नेनु अडुगुता उन्ना दलितुन्नि मुख्यमंत्री चेस्ता अनि चेप्पिनावु, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినావు, ఇవాల దళితులకు మూడు ఎకరాల దేవుడరుగు, దళితులకు ముఖ్యమంత్రి దేవుడరుగు, ఉప ముఖ్యమంత్రిని పీకేసి ఇవాల హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల రూపాయల విలువైన దళితులకు ఆ కాలంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకొని దళితుల జీవితాల్లో మట్టి కొడుతున్న దుర్మార్గుడు కేసీఆర్, కానీ ఆ దళిత బిడ్డని ఆ దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేసినటువంటి మహానీయుడు నరేంద్ర మోడీ గారు మన గోవింద్ గారిని చేసింది। ఇవాల తెలంగాణ గడ్డ మీద 9% గిరిజన జనాభా ఉంది, వాళ్ళకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 9% దేవుడరుగు, 9% దేవుడరుగు, ఆ గిరిజనులకు కొత్త భూములు ఇచ్చిన దేవుడరుగు, కానీ తాత తండ్రి కొడుకు ఆ భూమిని నమ్ముకొని వ్యాపారం చేసుకొని బతికే ఫారెస్ట్ భూముల పేరుట చెట్టు పెట్టే దాని పేరుట గిరిజన భూముల్ని గుంజుకుంటా ఉంటే మనం చూస్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద నా తెలంగాణ దళిత ఆడబిడ్డలు, ఫారెస్ట్ ఆఫీసర్ల కాళ్ళ మీద నా గిరిజన రైతులు మొక్కుకుంటా మా జోలికి రాకండి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వేస్తా ఉంటే తెలంగాణ సమాజం ఇవాళ ఒక గిరిజన జాతి మాత్రమే కాదు ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి కర్రు గాల్చి వాత పెట్టకపోతే ఇవాళ జీవితం ధన్యం కాదని చెప్పి భావించే సందర్భంలో నరేంద్ర మోడీ గారి వాళ్ళ దేశంలోనే మొట్టమొదటిసారిగా మురుము దౌపతి మురుము గారిని ఒక గిరిజన ఆదివాసీ మహిళని రాష్ట్రపతి చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి విషయం మర్చిపోకండి। సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ ఇది నినాదం కాదు, ఇది ఆచరణ మాత్రమే, ఆచరణ మాత్రమే। ఇవాల చెప్పుకుంటూ పోదు, ఇప్పటికే కాలాతీతమైపోయింది, ఒక్కడి మాత్రం సత్యం ఇవాల ఆనాడు అన్ని పార్టీల నాయకులు తెలంగాణ కోసం ఎట్లా వచ్చిందని చెప్పినో ఇవాల కూడా మాకు రోజు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా మేము సర్పంచ్లం, అన్నా మేము ఎంపీడీసీలం, మేము ఎంపీపీలం, జడ్పీడీసీలం, ఇక మాకు ఆశ పోయింది, ఎప్పుడు పిలుస్తావో చెప్పు, మేమందరం వచ్చి జాయిన్ అవుతాం। ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇంకా 1 ఇయర్ ఉందన్న, మేము ఇప్పుడే రాజీనామా చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ఎక్కడ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడో, నీకంటే తట్టుకునే కెపాసిటీ ఉన్నది, మళ్ళీ కష్టమైందని చెప్పి వాళ్ళు అంటారు। ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక అన్నా మాకు ఆశ లేదు, మా ఆశ అంతా భారతీయ జనతా పార్టీ మీదనే ఉందని చెప్పి చెప్పంటున్నారు। ఇవాళ వాళ్ళు అనుకుంటాను, నేను చాలాసార్లు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఇవాళ మెట్టు ఎక్కే స్థాయిలో లేదు, భారతీయ జనతా పార్టీ రాకెట్ వేగంతో దూసుకుపోయేటువంటి ఆస్కారం ఉన్నది। మీకు తెలుసు మన జాతీయ సమావేశాల సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు జేపీ నడ్డా గారు అమిత్ షా గారికి ఒకటే బాధ్యత అప్పచెప్పిండు, తెలంగాణ గడ్డ మీద ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే
పంతొమ్మిది రాష్ట్రాలలో పాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇరవయో రాష్ట్రం తెలంగాణ కాబోతుంది. తెలంగాణ ప్రజలారా, మీకు అండగా ఉంటాం. మీరు ముందుకు నడవండి, మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పిండు. ఇవాళ అదే పద్ధతిలో సంపూర్ణ సహకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇస్తా ఉంది. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ఇవాళ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సైకిల్ మోటార్ యాత్ర కావచ్చు, రేపు ఎక్కడికక్కడ మనందరం కూడా పట్టుపట్టి జట్టు కట్టి ఈ దుర్మార్గ పాలన అంతం కోసం ప్రతిన భూలాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. మనందరికీ ఆనాడు అర్జునుడికి బాణమెత్తితే పక్షి కన్ను మాత్రమే కనబడదని చెప్తాడు మహాభారతంలో. ఇవాళ మనందరికి కనపడేది కేసీఆర్ మాత్రమే కనపడాలి, కేసీఆర్ దుర్మార్గ పాలన మాత్రమే కనపడాలి. ఆ పరిపాలన కూల దూడమే, దాన్ని అందం అందించడమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల కర్తవ్యం. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా నిండుగా ఉంటుంది. ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ముందుకు కదిలించడంలో, కొనసాగించడంలో మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు కదలాలని చెప్పి మనవి చేస్తూ మరొకసారి ఈ సంగ్రామ యాత్రలో ఈ 18-20 రోజుల పాటు ఈ యాత్ర పొడుగున ప్రజలందరూ కూడా చల్లగా దీవించి ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ, విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు.